హై స్టూడెంట్స్ ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ బేసిక్స్ చూద్దాం సో ఈరోజు నుంచి మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూసిన తర్వాత మనం ప్రోగ్రామ్ బేసిక్ ఎలా తీసుకోవాలనేది మనం ఈరోజు చూద్దాం సో ఫస్ట్ సెక్షన్ వచ్చి మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ సో ఆల్రెడీ సి ఐడియా ఉంటే సిలో కూడా సేమ్ మనకి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఉంటుంది సేమ్ అందులో కూడా మనకి ఫస్ట్ కామెంట్ సెక్షన్గా మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ తీసుకుంటాం సేమ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ తీసుకుంటాం జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో సో ఇది కూడా మనకి ఏంటంటే యాక్చువల్గా ఆప్షనల్ బట్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అనదర్ యూజర్స్ కూడా మనకు అర్థం కావాలి అంటే సో కంపల్సరీ మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని సజెస్టెడ్ అని చెప్పి మనం నోట్ చేస్తాం సో ఫస్ట్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం కామెంట్స్ అనేవి మెన్షన్ చేస్తాం సో నెక్స్ట్ సెక్షన్ వచ్చి ప్యాకేజ్ సెక్షన్ సో ప్యాకేజ్ సెక్షన్లో మనకి ఎప్పుడైతే ప్యాకేజెస్ అవసరమో అప్పుడు ఆ ప్యాకేజ్కి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్నీ ఏవైతే ప్యాకేజ్ క్రియేట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజ్ క్రియేషన్ క్రియేషన్ అంటే కొత్తగా యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకునే స్టేట్మెంట్స్ అన్నీ మనకి ప్యాకేజ్ సెక్షన్లోకి వస్తాయి సో బట్ ఇది ఆప్షనల్ అంటే ప్రతి ప్రోగ్రామ్కి మనం ప్యాకేజ్ క్రియేట్ చేయాలి మస్ట్ అండ్ షూట్ కానీ ఏమీ లేదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది సో థర్డ్ సెక్షన్ వచ్చి ఇంపోర్ట్ సెక్షన్ అంటే ఆల్రెడీ సెకండ్ సెక్షన్లో మనం యూజర్ డిఫైన్ సెక్ యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే సెకండ్ సెక్షన్లో క్రియేట్ చేస్తాం బట్ థర్డ్ సెక్షన్లో మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్గా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్ సెక్షన్ తీసుకుంటాం సో ఇది కూడా ఆప్షనల్ అంటే ప్రతి ప్రోగ్రామ్కి మనం ప్రీడి ఫండ్ ప్రోగ్రామ్స్ ప్రీ ప్రీడి ఫండ్ ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అందుకని ఇంపోర్ట్ సెక్షన్ కూడా మనకి ఇది ఆప్షనల్లోకి వస్తుంది నెక్స్ట్ ఇంటర్ఫేస్ సెక్షన్ సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎవ్రీ ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ సమ్ ఇంటర్ఫేసెస్ నీడ్ వచ్చినప్పుడు అంటే ఇంటర్ఫేసెస్ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో యూస్ చేస్తాం సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేసెస్ నీడ్ ఉన్నప్పుడు ఇక్కడ యూజర్ డిఫైన్ ఇంటర్ఫేసెస్ అనేవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఎవ్రీ ప్రోగ్రామ్లో మనం యూస్ చేయం సో ఇక్కడ నుంచి ఎవ్రీ ప్రోగ్రామ్కి మన యూసేజ్ అనేది జరుగుతుంది దిస్ ఇస్ క్లాస్ డెఫినేషన్ సో క్లాస్ డెఫినేషన్కి వచ్చేసరికి ప్రతి ప్రోగ్రాంలో ప్రతి జావా ప్రోగ్రామ్ కంపల్సరీ ఒక క్లాస్ అనేది ఉండాలి సో ఇది ఇది కూడా ఏంటంటే మనం ఎన్ని క్లాసెస్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఇది ఒక నార్మల్ క్లాస్ అనుకుంటే ఇది కూడా మనకి యాక్చువల్గా ఆప్షనల్ అయితే ఒక క్లాస్ డెఫినేషన్స్ అనేవి మనకి ఎన్ని క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక త్రీ క్లాసెస్ కావాలనుకోండి త్రీ క్లాసెస్లో ఫస్ట్ టూ క్లాసెస్ ఈ క్లాస్ డెఫినేషన్లో తీసుకున్నాను నెక్స్ట్ సెక్షన్ వచ్చి మెయిన్ మెథడ్ క్లాస్ డెఫినేషన్ సో మెయిన్ మెథడ్ క్లాస్ డెఫినేషన్ అంటే ఇక్కడ మెయిన్ మెథడ్కి సంబంధించి మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ వెరీ కంపల్సరీ కంపల్సరీగా మనం దీన్ని తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఈ మెయిన్ మెథడ్ క్లాస్లోనే మనం మెయిన్ మెథడ్ తీసుకుంటాం సో ఆ మెయిన్ మెథడ్ కూడా కంపల్సరీ సో ఆ మెయిన్ మెథడ్లోనే మనకి టోటల్ కంపల్ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడే ఉంటుంది సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ఏమేమి తీసుకుంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ కామెంట్స్ సో ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి అలానే గ్రూప్ లైన్ కామెంట్స్ ఉంటాయి సో సింగిల్ లైన్ కామెంట్స్ అయితే జస్ట్ మీరు ఆ లైన్కి ముందు సింగిల్ లైన్ జస్ట్ ఇలా టూ స్లాషెస్ ఇస్తే సరిపోతుంది దట్ ఈస్ సింగిల్ లైన్ కామెంట్ నెక్స్ట్ ఒకవేళ మీరు గ్రూప్ కామెంట్స్ ఇవ్వాలి అనుకుంటే స్లాష్ యాస్ట్రిక్ నుంచి యాస్ట్రిక్ స్లాష్ ఎండింగ్ ఇస్తాం అంటే స్లాష్ యాస్ట్రిక్ స్టార్టింగ్ యాస్ట్రిక్ స్లాష్ ఎండింగ్ సో దిస్ ఈస్ గ్రూప్ లైన్ కామెంట్స్ లేదు మీరు ఇలా కూడా ఇవ్వచ్చు సో ఇలా ఏంటంటే మనం గ్రూప్ లైన్ కామెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ సెకండ్ వన్ ప్యాకేజ్ సెక్షన్కి వచ్చేసి యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ క్రియేషన్ కోసం మనం యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ సో దానికి ప్యాకేజ్ స్పేస్ నేమ్ అని కొన్ని సింటాక్సెస్ ఉంటాయి అవి మనం కమింగ్ కాన్సెప్ట్స్లో మనం ప్యాకేజ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు మనకు ఆ క్లియర్ ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ డెఫినేషన్ అండ్ మెయిన్ మెథడ్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో క్లాస్ డెఫినేషన్ ఏంటంటే ఈ జావా ప్రోగ్రామ్ కంటెంట్స్ మల్టిపుల్ క్లాస్ డెఫినేషన్ సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మనకి మల్టిపుల్ క్లాసెస్గా డిజైన్ చేస్తాం సో మల్టిపుల్ క్లాసెస్లో మనకి ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ రాసిన తర్వాత మనం తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ క్లాసెస్ తీసుకుంటే త్రీ క్లాసెస్ నార్మల్ ఆ త్రీ క్లాసెస్ నార్మల్ ఫస్ట్ క్లాస్ సో సెకండ్ క్లాస్ సో దెన్ థర్డ్ క్లాస్ సో నెక్స్ట్ ఈ త్రీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లాస్ కంపల్సరీ మనకి ఏమవ్వాలి అంటే మెయిన్ క్లాస్ అవ్వాలి సో ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది సో ఇలా టోటల్ ఫోర్ క్లాసెస్లో ఫస్ట్ త్రీ కూడా మనకి క్లాస్ డెఫినేషన్స్లో వస్తే లాస్ట్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్గా తీసుకుంటాం సో ఈ ఇంటర్ఫేసెస్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆప్షనల్ ఎప్పుడైతే మనకి ఆ టాస్క్ వస్తుందో అప్పుడు మనం దాని గురించి క్లియర్గా చెప్పుకుందాం సో దిస్ ఈస్ టోటల్ జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ సో ఇప్పుడు ఎటువంటి సెక్షన్స్ యూస్ చేయకుండా నార్మల్ ప్రోగ్రామింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సో ఫస్ట్ కామెంట్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ కాబట్టి నేను సింగిల్ లైన్ కామెంట్ ఇస్తున్నాను సో నేను ఫ్లాష్ అనేది యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ప్రోగ్రామ్ సో మనం ఏదైనా ఇవ్వచ్చు నేను జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను దట్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ నెక్స్ట్ సెక్షన్ వచ్చి ప్యాకేజ్ ప్యాకేజ్ స్టేట్మెంట్ నేను ఎటువంటి యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ తీసుకోవట్లేదు అలానే ఎటువంటి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ తీసుకోవట్లేదు నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ కూడా తీసుకోవట్లేదు అలానే మనకి ఇక్కడ ఒక్క క్లాస్ సరిపోతుంది ఎందుకంటే మనం సింపుల్ టాస్క్తో సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి మనకు ఓన్లీ వన్ క్లాస్ సరిపోతుంది సో డైరెక్ట్గా నేను మెయిన్ క్లాస్ తీసుకుంటున్నాను దట్ ఈస్ క్లాస్ క్లాస్ నేమ్ క్లాస్ నేమ్గా మనం నేను శాంపుల్ అనే క్లాస్ తీసుకుంటున్నాను దట్ ఈస్ శాంపుల్ ఓపెన్ సో ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్ శాంపుల్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ ఇది యూజరే డిఫైన్ చేస్తారు సో నెక్స్ట్ నేను డైరెక్ట్గా మెయిన్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నా దట్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్క్స్ సో నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ सिस्टम डॉट प्रिंट वेलकम टू जावा सो नैक्स्ट केरफु चूँगी दिस्ज दवर म ఫస్ట్ శాంపుల్ క్లాస్ అనేది ఒకటి తీసుకుందాం సో ఓన్లీ మనకు ఒక్క క్లాస్ మాత్రమే ఉంది సో ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ నెక్స్ట్ దిస్ ఈజ్ మెయిన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఈజ్ ద యూజర్ డిఫైన్ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ సో ఫస్ట్ మీరు ప్రోగ్రామింగ్లో మంచి స్కిల్స్ ఉండాలి అంటే మనం ప్రోగ్రామింగ్లో యూస్ చేసే ఎవ్రీ ఎవ్రీ సింబల్ ఎవ్రీ లైన్ మనకి క్లియర్గా తెలిసి ఉండాలి అనేది యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ ఈ ప్లేస్ లో మీరు ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ క్లాస్ అనేది ఏంటి అంటే మనకి కీవర్డ్ సో ఇది కంపల్సరీ మనం క్లాస్ తోనే డిక్లేర్ చేయాలి సో క్లాస్ అనేది ఒక డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కీవర్డ్ క్లాస్ తీసుకున్నాం సో నెక్స్ట్ పబ్లిక్ ఈజ్ ఎ యాక్సెస్ స్పెసిఫియర్ మనకి యాక్సెస్ స్పెసిఫియర్స్ యాక్చువల్గా పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని చెప్పి త్రీ ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ టోటల్ పబ్లిక్గా తీసుకుంటున్నాను మెయిన్ మెథడ్ కాబట్టి పబ్లిక్ కంపల్సరీ మనం మెయిన్ మెథడ్కి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఫిక్స్ చేస్తాం బట్ ఇక్కడ స్ట్రింగ్ ఆక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ కంపైలేషన్ చేసేటప్పుడు ఇన్పుట్గా వాల్యూస్ ఏవైతే మనం కీబోర్డ్ నుంచి తీసుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫస్ట్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మేట్ కంపల్సరీ మీరు కీబోర్డ్ నుంచి తీసుకునే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏ ఫార్మేట్లో ఉంటాయి స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు వేరే డేటా టైప్ ఏమీ ఇవ్వడానికి ఏమీ పాసిబిలిటీ లేదు సో ఓన్లీ మీరు ఏం చేయాలంటే స్ట్రింగ్ డేటా టైప్ మాత్రమే ఇవ్వాలి అలానే మనం యూజర్ ఎంటర్ చేసిన కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి వన్ ఉండొచ్చు మోర్ దాన్ వన్ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎరే డిక్లేర్ చేస్తున్నాం సో స్ట్రింగ్ టైప్ మీరు డిక్లేర్ చేసే ఎలిమెంట్స్ ఏంటి ఎరేగా ఒక ఆక్స్ అనే ఎరే తీసుకున్నాను సో ఇక్కడ కూడా దిస్ ఆర్ డిఫైన్ మీరు ఏదైనా కూడా మెన్షన్ చేయొచ్చు సో నెక్స్ట్ అలానే సిస్టమ్ స్టాటిక్ స్టాటిక్ ఈజ్ ఏ కీబోర్డ్ వాయిడ్ ఈజ్ ఏ మెథడ్ రిటర్న్ టైప్ అండ్ మెయిన్ ఈజ్ ఏ యూ అక్కడ మెథడ్ నేమ్ సో ఇలా మనం ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మైన్ ఆఫ్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పి తీసుకున్నాం సో నెక్స్ట్ నేను ఓన్లీ వన్ అండ్ ఓన్లీ స్టేట్మెంట్ తీసుకున్నాను అది కూడా ప్రింటింగ్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెన్ దట్ ఈస్ వెల్కమ్ టు జావా అంటే ఈ ప్రింట్ ఎలెన్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి డబల్ కొటేషన్స్లో ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని జావా స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి వెల్కమ్ టు జావా సో వెల్కమ్ టు జావా మీన్స్ సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట సో వాట్ ఈజ్ సిస్టమ్ వాట్ ఈస్ అవుట్ వాట్ ఈస్ ప్రింట్ ఎలన్ ఈస్ ప్రింటన్ ఈజ్ ఎ మెథడ్ అవుట్ ఈజ్ ఎ స్టాటిక్ ఫీల్డ్ అండ్ సిస్టమ్ ఈజ్ ఎ క్లాస్ సో ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మనం జావా ప్రోగ్రామింగ్లో డెప్త్ వెళ్ళేటప్పుడు సో మనం ఏదైతే కొన్ని మెథడ్స్ని కానీ కొన్ని వేరియబుల్స్ని కానీ యాక్సెస్ చేయాలి అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్తో మనం యాక్సెస్ చేస్తాం బట్ కొన్ని మెథడ్స్ని వేరియబుల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు క్లాస్తో యాక్సెస్ చేస్తాం సో ఈ రెండిట్లో మనం ఎప్పుడు దేన్ని యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయాలి అంటే అవి నాన్ స్టాటిక్ మెంబర్స్ అవ్వాలి సో అలానే మనం స్టాటిక్ ఫీల్డ్స్ ఇప్పుడు ఇక్కడ అవుట్ అనేది ఏమంటున్నాం స్టాటిక్ ఫీల్డ్ అంటున్నాం అంటే స్టాటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయాలి సో స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్డ్ బై క్లాస్ నేమ్ నాన్ స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్డ్ బై ఆబ్జెక్ట్ నేమ్ సో ఇది ఇదొక్క పాయింట్ మీరు బై హాట్ చేయండి ప్రజెంట్ నెక్స్ట్ మనం ఇన్డెప్త్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు దీనికి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ప్రెసెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్డ్ బై ఆబ్జెక్ట్ అండ్ స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్డ్ బై క్లాస్ సో కాబట్టి ఇక్కడ అవుట్ అనేది స్టాటిక్ ఫీల్డ్ కాబట్టి అది ఏ క్లాస్లో ఉంది అంటే మనకి సిస్టమ్ అనే క్లాస్ నుంచి వచ్చింది సో సిస్టమ్ అనే క్లాస్తో మనం ఏం చేస్తున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అంటే సిస్టమ్ అనే క్లాస్ నుంచి వచ్చిన అవుట్ అనే ఫీల్డ్ ఆ అవుట్ అనే ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రింట్ ఎలా అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వెల్కమ్ టు జావా అనే ఒక స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తున్నాం సో దా యాక్చువల్గా దీనికి ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని సేవ్ చేసిన తర్వాత జావా సి అనే కంపైలర్ ద్వారా కంపైల్ చేస్తాము జావా అనే ఇంటర్ప్రిట్ ద్వారా మనం ఇంటర్ప్రిట్ చేస్తాం సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం సిస్టంలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇది ఇక్కడ వరకు మనం ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ బేసిక్స్ చూస్తున్నాం సో ఇది మొత్తం టోటల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సో నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో అప్పుడు మనం దాన్ని చూద్దాం థ్యాంక్ యూ